రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ సిరిసిల్ల కేంద్రంలో జూనియర్ కళాశాల అప్పటి శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు గారి నేతృత్వంలో పివి నరసింహారావు ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధాని పివి గారిని తెలంగాణ ముద్దుబిడ్డ కరీంనగర్ వాస్తవ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు ఆకునేరి బాలరాజు సీనియర్ నాయకులు చొప్పదండి ప్రకాష్ కాసర్ల రాజు రాములు తదితరులు పాల్గొన్నారు. వారికి శత దినోత్సవ శత జయంతి కార్యక్రమాలు ఇప్పటి నుండి 2021 జూన్ 28 వరకు ఈ శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ మహనీయుడు కరీంనగర్ ముద్దుబిడ్డ జయంతి ఉత్సవాలు ప్రారంభం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు వారి మీద చేస్తూ వారు చేసినటువంటి ఏవైతే ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలు అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధిలో బాట నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు చూపినటువంటి బాటలో మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలుగా వారు చూపినటువంటి భాషలో బాటలో వారు చూపినటువంటి ఆశయాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తామని మరొకసారి వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. కార్యాలయంలో శత జయంతోత్సవాలను జరుపుకుంటూ అదే విధంగా మరి ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈయన అంతకన్న ముందు యమునాడ టెంపుల్ డైరెక్టర్ కూడా పనిచేశారు. ఫస్ట్ యమునాడ డైరెక్టర్గా పనిచేసిన తర్వాతనే ఎమ్మెల్యేగా దానికి పని అయింది నాకలను. ఎందుకంటే నేను అక్కడ యమునాడ టెంపుల్ డైరెక్టర్ ఉన్నప్పుడు అంతకుముందు కూడా పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ పివి నరసింహారావు గారు డైరెక్టర్గా పనిచేశారని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే వారు ఎన్నో పదవులు అలంకరించి మరి ఈ దేశ సంస్కరణలు అన్నింటినీ కూడా కుదేలుగా ఉన్నటువంటి ఈ సంస్కరణలు అన్నింటినీ కూడా మెరుగుపరిచినటువంటి వ్యక్తి 14 భాషల్లో మరి అనర్గళంగా మాట్లాడినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు మరి వారికి మేమందరం కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ శ్రీ సదాశివరావు గారు ఉంటుంది కాబట్టి ఇప్పుడు గుర్తుకొస్తుంది. అంతటి మహోన్నత వ్యక్తితో మన జూనియర్ కాలేజ్ సిరిసిల్ల జూనియర్ కాలేజీని ఆ రోజు ప్రారంభించుకోవడం ఈరోజు మరి భారత మన దేశానికి ప్రధానమంత్రిగా దివంగతులైన ఆ మాజీ శతజయంతిలో పాల్గొనడం నా భాగ్యంతో